వీడు కరెక్ట్గా చూడు, కరెక్ట్గానే చేస్తుంది. ఈరోజు మనం నేను రాకుండా పర్వాలేదు, ప్రాసెస్ టాపిక్ రావాలి, వీళ్ళ దగ్గరికి పర్వాలేదు. ఈరోజు మనం కంప్యూటర్ ఆన్ చేయడం వల్ల నేర్చుకుంటున్నాం, డోంట్ లాక్ బీ సీరియస్. ఇది మిగతా వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి. ఈరోజు మనం కంప్యూటర్ ఆన్ చేయడం వల్ల నేర్చుకుంటాం. ఫస్ట్ వన్ మొట్టమొదటిగా ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ కరెంట్ స్విచ్ ఆన్ చేయాలి. కరెంట్ బటన్, మానిటర్ బటన్ అండ్ షట్టర్ బటన్ ఆన్ చేయాలి. సెకండ్ వన్కి వచ్చేసరికి యూపీఎస్ ఆన్ చేయాలి. రెండోది మనకి యూపీఎస్ లేదు కాబట్టి యూపీఎస్ ఆన్ చేయవలసి లేదు. థర్డ్ వన్కి వచ్చేసరికి సిపియు ఆన్ చేయాలి. థర్డ్ వన్ వచ్చి మూడోది వచ్చేసరికి సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ ఆన్ చేయాలి. ఫోర్త్ వన్ వచ్చేసరికి మానిటర్ ఆన్ చేయాలి. ఇలా ఈ మూడు ఫోర్ పాయింట్స్ అయిన తర్వాత మానిటర్ ఆన్ అవడానికి కొంత సమయం పడుతుంది. దాన్ని మనం ఏమంటారు అంటే బూటింగ్ అంటారు, బూటింగ్ ప్రాసెస్ అంటారు. బూటింగ్ సమయం కొంచెం వెయిట్ చేయాలి. మళ్ళీ చెప్తాను చూడండి, ఫస్ట్ నుండి మన కంప్యూటర్ ఆన్ చేయాలంటే ఫస్ట్ వన్ మానిటర్ కరెంట్ బట్టన్స్ రెండు ఆన్ చేయాలి. మానిటర్ సెంటర్ ప్రాసెసింగ్, సెకండ్ వన్ యూపీఎస్ ఆన్ చేయాలి. యూపీఎస్ మనకు లేదు కాబట్టి యూపీఎస్ క్యాన్సిల్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసరికి సెంటర్ ప్రాసెసింగ్ ఆన్ చేయాలి అంటే సిపియు. ఫోర్త్ వన్ వచ్చేసరికి మానిటర్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన వెంటనే ఆన్ అవ్వదు, కొంత సమయం పడుతుంది బూటింగ్ అవ్వడానికి. ఆ బూటింగ్ అయిన తర్వాత ఇలా స్క్రీన్ కనిపిస్తుంది, ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత ఆఫ్ చేయాలంటే డైరెక్ట్గా ఏం చేస్తారు, చాలామంది కరెంట్ స్విచ్ కట్టేస్తారు. దానివల్ల మనకి ప్రాబ్లం ఏంటంటే మనకి మానిటర్ కంప్యూటర్ అంటే సెంటర్ పోస్ట్ కంప్లైంట్స్ వస్తాయి, పోతాయి. సో మనం దాన్ని ఏం చేయాలంటే కంప్యూటర్ కట్టడాన్ని ఏమంటారు అంటే షట్ డౌన్ అంటారు. కంప్యూటర్ కట్టడాన్ని షట్ డౌన్ అంటారు. ఓకే, షట్ డౌన్ చేయాలంటే మౌస్ పట్టుకుని మౌస్ యొక్క దీన్ని యారో అంటారు. మౌస్ యొక్క యారో పట్టుకెళ్ళి మనకి దీన్ని స్టార్ట్ బటన్ అంటారు. ఈ స్టార్ట్ బటన్ మీద మౌస్ యొక్క ఎడమ బటన్ క్లిక్ చేయాలి. మౌస్ యొక్క ఎడమ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మౌస్ యొక్క ఎడమ బటన్ ఇలా డ్రా ఈడ్చుకుంటూ వస్తూ తర్వాత ఇక్కడ పవర్ అనే డోంట్ లాక్ పవర్ అనేది ఆఫ్ మీద మౌస్ యొక్క ఎడమ బటన్ క్లిక్ చేసుకోవాలి. పవర్ అనే ఆఫ్ మీద మౌస్ యొక్క ఎడమ బటన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఫోర్ నేమ్స్ కనిపిస్తున్నాయి, స్లీప్ షట్ డౌన్ రీస్టార్ట్ కనిపిస్తున్నాయి. ఈ మనకి షట్ డౌన్ అవ్వాలనుకున్నాం కాబట్టి మనం షట్ డౌన్ అనే ఆప్షన్ మీద మనకి మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ క్లిక్ చేసుకోవాలి.